నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఆర్ అనే లెటర్ గురించి మీరు చెప్పినప్పుడు సక్సెస్ స్టోరీ. సో కొంతమంది ఎన్ అనే లెటర్ గురించి అడిగారండి. అంటే ఎన్ అనే లెటర్ మీరు చెప్పినట్టే ఉంటుందా? కొంతమంది అప్పటి నుంచి చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళది ఏ విధంగా అయిందని చెప్తారని చెప్పేసి కొంతమంది అడగటం జరిగింది. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎన్ అనే లెటర్లో అప్ అండ్ డౌన్స్ కనుక మాట్లాడుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుంది? సో లెటర్ ఎన్ ఇస్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పివి నరసింహారావు గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు. ఈ ఎన్ లెటర్లో సంఖ్యాబలం 5, చాల్డిన్లో పైథాగరస్ కూడా 5. 5 అంటే పంచభూతాలు దీవించే నంబర్. అంటే ఇక్కడ ఏమంటే లెటర్ ఎన్ ఫస్ట్ లెటర్ అంటే ఇది మెయిన్ పవర్ఫుల్ లెటర్, కింగ్ లెటర్ అన్నమాట. ఈ రిమైనింగ్ లెటర్స్ అన్నీ కరెక్ట్గా కుదిరితే వాళ్ళు టాప్ పొజిషన్స్లో ఉంటారు, డబ్బులో, పేర్లో, గౌరవంలో. అండ్ లెటర్ ఎన్ కరెక్ట్గా వాడుకుంటే డబ్బులో, ఆయుష్లో తిరుగు ఉండదు. ఇక్కడ చాలామంది ఏమంటే ఎన్ గురించి కిరణ్ నెహ్రూ అన్న బాగా చెప్తున్నాడు, మళ్ళీ మా లైఫ్లో అంత బాగలేదే. అంటే లెటర్ ఎన్ 170 మందికి దేవుడు పెట్టిన, అంటే మనుషులు పెట్టిన, దేవుడు పెట్టినట్టు ఉంటుంది ఆ పేరు, కరెక్ట్గా కుదిరిపోతుంది. ఒక 30% మాత్రం పేరు కరెక్ట్గా కుదరదు. వీళ్ళకి నెగిటివ్ ఎన్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లెటర్ ఎన్ మంచినప్పటికీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాని లెటర్స్ ఉండడం వలన, సంఖ్యాబలం బాగలేకపోవడం వలన వాళ్ళు ఏం చేసినా ఫెయిల్యూర్స్ వస్తాయి. హీరో మీకు ఇలా ఫెయిల్యూర్లో ఉండి మన దగ్గరకు వచ్చి ఇప్పుడు చాలా బాగున్న లెటర్ ఎన్ గురించి చెప్తాను. సో ఈ అబ్బాయి పేరు నరేష్. నరేష్ అనే పేరులో 6 అక్షరాలకి సంఖ్యాబలం 21. 6 శుక్రుడు, రాక్షసుల గురు. 21 అంటే 3, జూపిటర్ దేవతల గురు. ఒక మనిషి పేరులో 6 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. 6, 3 కలిసి ఉంటే విధ్వంసం. సో ఏవిఎస్ 3 అక్షరాలకి 6, ఈ డైడ్ విత్ లివర్ క్యాన్సర్. అనుష 6 అక్షరాలకి 21. ఈ అమ్మాయి గొంతు కోసారు, ద పేరెంట్స్ వర్ కిల్డ్ ఇన్ విజయవాడ, ఆటో డ్రైవర్ అతను, దేవర్ కిల్డ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఈ అమ్మాయి గొంతు కోసారు. అంటే ఎక్కడ 6, 3 వచ్చినా విసి డిస్ట్రక్షన్, ఇట్ మేబీ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. సో ఈ నరేషన్ అబ్బాయి 10th ఇంటర్ బాగా చదువుకున్నాడు. సో ఇంటర్లో వాళ్ళ బంధువుల అమ్మాయి, మేనమామ కూతురు వరుస అయిన అమ్మాయి, ఆ అమ్మాయిలో ఆ అమ్మాయితో ప్రేమలో పడి ఆ అమ్మాయిని చూసుకోవడం, ఆ అమ్మాయిని కలపోవడం, చదువు నెగ్లెక్ట్ చేసేసాడు. ఇంటర్తో ఇంటర్ పాస్ అయినా డిగ్రీకి వెళ్ళినా కాలేజ్ సరిగ్గా వెళ్ళేవాడు కాదు. సో ఈ అమ్మాయిని కాలేజీకి వెళ్ళేది అమ్మాయి, వెనకే పోయేవాడు. ఈ అమ్మాయి వచ్చే వరకు ఫ్రెండ్స్తో అలా జల్సా తిరగడం, అంటే లవ్ చేసేస్తే చాలు లైఫ్, ఇంకా ఇంకేమీ లేదు, ఆ అమ్మాయిని కాపాడుకుంటే చాలు, ఆ అమ్మాయి చదువుకుంటే చాలు అని ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి. సో ఎవరు చూసినా కూడా ఈ నరేష్ని, వీడు జులాయి, వీడు పోరంబోకోడు, ఏం చదవడు, ఖాళీగా ఉండడు. డిగ్రీ చేరినా కాలేజీకి పోలేదు, ఆ ఫస్ట్ ఇయర్ ఫెయిల్, అన్నీ ఫెయిల్ అయిపోతూ వచ్చాడు. ఈ అమ్మాయి మాత్రం బీటెక్ చేరింది, బీటెక్ బాగా చదువుకుంటా ఉండింది. సో వెళ్ళి వీళ్ళ అమ్మని అడిగాడు, వాళ్ళ అమ్మని అడుగమ్మా మ్యారేజ్ చేసుకుంటానని. సో జాబ్ లేదు, చదువు లేదు, ఎవరిని అమ్మాయిని ఇస్తారు? సో సొంత బంధువులైనా కూడా వాళ్ళు ఏమంటారంటే జాబ్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, కొంచెం డబ్బులు సంపాదిస్తుంటే ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో వాళ్ళ పేరెంట్స్ క్లియర్గా చెప్పేశారు, ఆ అమ్మాయి కూడా నువ్వు వాడితో మాట్లాడడం ఆపేసేయి, చదువులో లాస్ట్, వాడిని నెటసాగుతాడు, రేపు నువ్వు జాబ్ చేసి వాడిని సాకాల్సి వస్తుంది బీటెక్ అయినాక. సో నువ్వు వాడిని డ్రాప్ అయిపో, నీకు మంచి సంబంధం చూస్తారు. సో ఈ అమ్మాయి నరేష్ కన్వే చేసింది, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా అమ్మలు ఎదిరించి అయితే నేను వచ్చి పెళ్లి చేసుకోను. సో ఇతను 3-4 ఇయర్స్ ఆ అమ్మాయి వెనకాల తిరగడం, మొత్తం 0 అయిపోయింది, లైఫ్ 0 అయిపోయింది, ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. పేరెంట్స్ ఎక్కడన్నా జాబ్లో పెడతామన్నా ఒక 1-10 డేస్ చేయడం, మళ్ళీ మానేయడం. సో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా ఎలా అంటే, వీడు వేస్ట్, నరేష్ అనేవాడు వేస్ట్ క్యాండిడేట్, వీడికి మన అమ్మాయిని ఇవ్వద్దు. ఫంక్షన్స్లో కూడా ఈ అబ్బాయిని పిలవరన్నమాట, మీరు రండి మీ అబ్బాయి వద్దు అని డైరెక్ట్గా. ఇట్లాంటి స్వదావం చూస్తే మా ఇంట్లో పిల్లలు చెడిపోతారు. వీళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా అందరూ వీడిని అవేచ మొదలుపెట్టారు. సో ఇతను చూడడం ఆలోచించాడనమాట, ఏంది ఇది, ఎవరు మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లే, మనము మామ బాగున్నామన్నా కూడా వాళ్ళు పలకపోతున్నారు. ఇక్కడ డబ్బే ఇంపార్టెంటా, ప్రేమలు ఇంపార్టెంట్ కదా అంటే డబ్బు ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ బాగుంటుందో మన బిహేవియర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ అబ్బాయి అటు తాగడం, ఫ్రెండ్స్ కూర్చొని జల్సాగా తాగడం, సీడలు తాగడం చాలామంది చూసి వీళ్ళ ఫ్యామిలీ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సో వీడిని ఖచ్చితంగా దూరం పెట్టాలని.
సో వీళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకురావడం జరిగింది. సార్ మావాడు ఎవరి మాట వినట్లేదు, కోపిస్తోడు, ఎవరిని ఒక మాట వాళ్ళు కొట్టడం, మళ్ళీ మేము పోయి ఎస్ఐలు కాలుపెట్టుకోవడం, మా ఇంటికి తీసుకురావడము, గలాటలు చేస్తున్నాడు, ఎవరు కూడా మా ఫ్యామిలీ వీడి వల్ల మాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, ఒకే కొడుకు ఇలా చెడిపోయాడు, ఏం చేయాలి? సో నరేష్లో 6-3 వల్ల అతనిలో దైవగుణాలు ఉంటాయి, రాక్షస గుణాలు రెండూ ఉంటాయి. అతను మంచోడు, అతను చెడ్డోడు. మనం కౌన్సిలింగ్ ఇచ్చి మాటలు చెప్పి ఆ గంటకి వింటారు. పేర్లో నంబర్ బాగుంటే లైఫ్ అంతా బాగుంటుంది. సో బ్రేక్ ఫెయిల్ అయింది కార్ ఏం చేయాలా? మళ్ళీ మార్చుకుంటే కానీ మనం ఆ కార్ నడపలేము. అంటే ఒక రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు ఆ అబ్బాయిని అలా ప్రోవోక్ చేస్తాయి, ఇలా చెడు వ్యసనాలు, చెడు ఫ్రెండ్షిప్స్, గలాటాలు. సో వాళ్ళు పెయింట్ వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇలా రాయాలి, నువ్వు బాగుపడాలి ఉందా లేదా, సో నాలో ఏం రాంగ్ ఉంది అన్నాడు. ఇలా లెటర్ ఇంకొక ఎక్స్ట్రా లెటర్ యాడ్ చేసుకో, నువ్వు బాగుంటావు అని ఒక లెటర్ చెప్పాను. లక్కీ స్టోన్ వేసుకున్నాక ఆ అబ్బాయిలో చాలా మార్పు వచ్చిందనమాట. వాళ్ళ ఫాదర్ని పోయి అడిగాడు. వాళ్ళ ఫాదర్ అంతకుముందు ఎంపీటీసీ వర్క్ చేశాడు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చాలా వరకు వాళ్ళ నాన్న ప్రాపర్టీస్ పోగొట్టుకున్నాడు ఫ్రెండ్స్కి అంత తిరిగి అట్లా చేసి. సో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఈ అబ్బాయిని ఏజెంట్గా పెట్టారనమాట, అంటే పెద్దవాళ్ళ కింద అసిస్టెంట్గా. సో చిన్నగా ఈ అబ్బాయి డ్రైవింగ్ నేర్చుకోవడము, ఓ 2-3 ఇయర్స్, అంటే మాల్ ఎక్కడ 10 రోజుల పైన పనిచేసేవాడు కాదు, 2-3 ఇయర్స్ నిలకడగా పనిచేసాక వాళ్ళు ఈ అబ్బాయిని ఇప్పుడు వెంచర్ చూపించిరాపు, ఒక ప్లాట్ అమ్మితే నీకు 10,000 ఇస్తాం, ఇట్లా అబ్బాయిని వాళ్ళ బాస్తో చాలా నిజాయితీగా ఉన్నాడు. అంటే పైకి రావాలని తప్పన స్టార్ట్ అయింది. కరెక్షన్ తీసుకున్నాక, స్టోన్స్ వేసుకున్నాక అబ్బాయిలో అంటే ఆల్ ఫ్రెండ్షిప్, రాంగ్ ఫ్రెండ్షిప్ కట్ చేసేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ బాస్ అక్కడ ఆఫీస్ ఇంటికి వెళ్ళడం, ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళడం, రెండే. సో 3-4 ఏళ్ళలో వాళ్ళ బాస్ చూశాడు చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళ నాన్న బాగా క్లోజ్ అనమాట వాళ్ళ ఓనర్, మీ అబ్బాయి బాగా మారుతున్నాడు, అంటే ఇన్కమ్ పెరుగుతూ ఉంది. సో ఈరోజు అబ్బాయి పరిస్థితి ఏమంటే, అప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నా ఎవరు కూడా ఆ అబ్బాయిని పిల్లవడానికి ముందుకు రాలేదు. ఈరోజు చాలామంది బంధువులు అడిగితే కూడా ఈ అబ్బాయి ఆ ఇన్సల్ట్ మనసులో పెట్టుకొని బయట అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, రియల్ ఎస్టేట్లో ఈ అబ్బాయి ప్రతి నెల 3 ప్లాట్లు కొంటున్నాడు, 3 ప్లాట్లు అమ్ముతున్నాడు, సొంత ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు. అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి, ఆఫీస్ బాయ్ నుంచి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటే ఈరోజు సొంతంగా కూడా వాళ్ళ బాస్కి రైట్ హ్యాండ్గా ఉంటూ వెంచర్ మొత్తం నువ్వే చూడాలన్నా, ఒక 50 ప్లాట్లు ఉన్నా కూడా 10 డేస్లో అమ్మే కెపాసిటీ అబ్బాయికి ఉంది. ఏజెంట్స్ ఆ అబ్బాయి కింద 30 మంది పనిచేస్తున్నారు. మనం లైఫ్లో పైకి రావాలంటే ఎన్నో దారులు ఉంటాయి. పేర్లో మంచి నంబర్స్ ఉంటే మంచి వైపు అట్రాక్ట్ చేస్తాయి, పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే రాంగ్ వైపు అట్రాక్ట్ చేస్తాయి. ఇది చాలా సింపుల్. నేను కొన్ని 1000 మంది నరేషన్లకు ఇచ్చాను, ఆల్మోస్ట్ మోర్ దెన్ 70,000 నరేషన్లు అండి. మోస్ట్ కామన్ నేమ్ ఇది. నరేష్ అందరూ నిచ్చులందరూ బాగున్నారు. అంటే నేను చెప్పినట్టు లక్కీ స్టోన్ వేసుకోవాలి, లక్కీ కలర్స్ ఫాలో అవ్వాలి, సంతకం నేను చెప్పినట్టు కింద పైకి చేస్తే ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి డైరెక్ట్గా మెసేజ్లు పెట్టిస్తూ ఉన్నారు. చాలా నాకు తెలిసి మీకు నంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి అలాగా. ఎందుకు అని అంటే ప్రోగ్రామ్ చూసిన తర్వాత దే వాంట్ టు నో దే లైఫ్, అంటే ఫ్యూచర్ని కూడా కొంచెం జాగ్రత్త పెట్టుకొని ఉంటారు కదా. సో నంబర్ ప్రకారం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలంటే, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా కేర్ తీసుకుంటారు మీరు. అటువంటి వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా అంటూ ఉంటారు మీరు. ఎలా సార్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి? క్లియర్గా చెప్తానన్న, ఎందుకంటే రోజుకి 1000 వాట్సాప్లు వస్తాయి. ఈ వాట్సాప్లో వచ్చిన వాటికి మనం పేరు ఎలా ఉంది, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 ఇయర్ 30 మంత్స్గా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను ఆఫీస్ ఓపెన్ చేస్తే డైలీ 500-700 వచ్చే ఛాన్స్ ఉంది, ఓల్డ్ అండ్ న్యూ క్లయింట్స్. ఇంతమంది వస్తే ఒక్కొక్కరికి 1 నిమిషం 2 నిమిషం టైం కూడా ఇవ్వలేను, అండ్ ఐ కాంట్ గివ్ ద బెస్ట్ టు యూ. సో అందువల్ల ఓన్లీ ఆన్లైన్లోనే కంటిన్యూ చేస్తున్నాను. మేబీ టిల్ జనవరి 2020 సంక్రాంతి తర్వాత ఆఫీస్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఏమంటే, ఇంతకుముందు ఆఫీస్కి వచ్చి నన్ను మీట్ అయ్యే వరకు చెప్తాం మన పేర్లో ఏం రాంగ్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా కలవలేరు కాబట్టి మీకు క్లియర్గా మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. చాలామంది నేను పేరు పెట్టేసి కరెక్షన్ ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు. ఒక పేరు కరెక్షన్కి 3-5 డేస్ టైం పడితే, ఒక్కరోజు వచ్చిన వాట్సాప్లు అన్నీ కరెక్ట్ చేయాలంటే 5 ఇయర్స్ పడుతుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్. నేను మీ పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, బాగుంటే మీరు యువర్ లక్కీయెస్ట్ పర్సన్, క్లియర్గా వాయిస్ ఇస్తాను మీకు లక్కీ, ఈ కలర్ వాడుకోండి, ఈ స్టోన్ వేసుకోండి అని అడ్వైస్ ఇచ్చేస్తాను. బాగలేని వాళ్ళకి ఖచ్చితంగా ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ ఫోటో ఉంటే ఫోటో పెడతాను మీకు, ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తాను. కానీ రాంగ్ నంబర్స్ దోషాలు ఉన్న పేరుని కాంచానాం కర్మంచం చేసుకుంటే చేసిన దానికి నాకు, తీసుకున్న దానికి మీకు ఫలితం ఉంటుంది. సో నేను క్లియర్గా
రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పేరులో పవర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వీరగా పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టండి. మీ సమస్యలు పెట్టకండి. వాట్సాప్ పెట్టినాక 24 అవర్స్ లోపల ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకుంటారో అంత మంచిది. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513 పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. అండ్ పేరులో చిన్న మార్పు చేసుకోవడం ద్వారా వైబ్రేషన్స్ అంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్ మనం పాజిటివ్గా మార్చేస్తాము. తద్వారా నేను చెప్పినట్లు కలర్స్, లక్కీ స్టోన్ అండ్ సిగ్నేచర్ మార్చుకోవడం ద్వారా లైఫ్ అంతా మీకు పండగలాగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళు అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు, సో వెంటనే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.